హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వీడియోలో చాలా మందికి ఉన్న ఒక డౌట్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ మీకు ఎవరికైనా సరే ఈ డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియోలో క్లియర్ అయిపోతుంది అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా షార్ట్ వీడియో అనమాట ఇది. మేబీ మీ అందరికీ ఇది కొంచెం యూస్ఫుల్గా ఉంది అని మీ అందరికీ అనిపిస్తే, ఇన్ఫర్మేషన్ మాకు క్లారిటీ వచ్చింది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం వీడియోని మర్చిపోవద్దు. ఎవరికైనా ఈ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేద్దాం అనిపిస్తే షేర్ కూడా చేసేసేయండి వీడియోని. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చెక్ చేసేసుకోండి. హెచ్ఐవి అనేది యాక్చువల్లీ ఆడవాళ్ళకి తొందరగా వస్తుందా లేకపోతే మగవాళ్ళకి తొందరగా వస్తుందా, ఇది ఒక డౌట్ అనమాట కొంతమందికి. సో దీని గురించి క్లారిటీ ఇస్తాను. ఎగ్జాక్ట్లీ చాలామంది, మనం కేవలం అమ్మాయిల గురించి అని కాదు, అబ్బాయిల గురించి అని కాదు, యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే కొన్ని మల్టిపుల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఒకరికి తెలియకుండా ఒకరితో, ఒకరికి తెలియకుండా ఒకరితో ఇలా రిలేషన్స్ అనేవి చాలామంది మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ అలా మెయింటైన్ చేస్తున్నప్పుడు మేబీ వాళ్ళకి బాగుంటుందేమో కానీ, బట్ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట, మెయిన్గా హెల్త్ ఇష్యూస్. సో అప్పుడు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఒక ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు, నేను ఆ టైంలో అలా చేసి ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఆ మిస్టేక్ నేను ఎందుకు చేశాను అని చాలామంది బాధపడతారు, రియలైజ్ అవుతారు. బట్ రియలైజ్ అయినా కూడా మీకు అక్కడ ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే అప్పటికి మీకు రావాల్సిన కొన్ని డిసీజెస్ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి. సో అలాగే ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఎవరితో అయినా సరే మీరు ఇంటిమేట్ అవుతున్నప్పుడు యాక్చువల్లీ వాళ్ళకి ఏం డిసీజ్ ఉందనేది చాలామందికి తెలియదు. తెలియకుండానే చాలామంది డైరెక్ట్గా కొన్ని ప్రాసెస్లకు వెళ్తూ ఉంటారు, బట్ అది రాంగ్ అనమాట. అంటే మీరు ఒకరిని ఇష్టపడి లేకపోతే వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనో, లైఫ్ లాంగ్ ఒక జర్నీ చేయాలనే థాట్స్తో ఉన్నప్పుడు, సో మ్యారేజ్ పెళ్లి చేసుకోవాలని కానీ ఉన్నప్పుడు, ఒక పర్సన్తో మీ రిలేషన్ ఉన్నప్పుడు ఓకే. బట్ చాలామంది ఈ మల్టిపుల్ రిలేషన్స్ అనమాట, చాలామందితో కొన్ని ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక హెచ్ఐవి ఉన్న వ్యక్తిని తీసుకుందాం మనం. ఈ హెచ్ఐవి ఉన్న అబ్బాయి ఎవరైనా ఒక అమ్మాయితో ఫిజికల్ అయినప్పుడు ఖచ్చితంగా చాలా తొందరగా అమ్మాయికి హెచ్ఐవి వస్తుంది అనమాట, చాలా చాలా ఫాస్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆ అబ్బాయి స్పర్మ్లో ఏముంటుంది అంటే బ్యాక్టీరియా ఉంటుంది, హెచ్ఐవి బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే గర్ల్ లోపలికి వెళ్ళిపోతుందో, బాడీ లోపలంతా కూడా అదంతా వెళ్ళిపోయేసి, సో హెచ్ఐవి అనేది చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఐ మీన్ ఇక్కడ అబ్బాయికి తొందరగా వస్తుందా అమ్మాయికి తొందరగా వస్తుందా అంటే, క్లారిటీగా చెప్తే అమ్మాయిలకే తొందరగా వస్తుంది. మీకు ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలి అంటే, ఎగ్జాంపుల్గా ఒక అమ్మాయిని తీసుకోండి, ఆ అమ్మాయికి హెచ్ఐవి ఉంది అనుకోండి. మేబీ హెచ్ఐవి ఉన్న అమ్మాయితో కనుక ఒక 10 మెంబర్స్ అబ్బాయిలు ఫిజికల్ అయ్యారు అనుకోండి, సపోజ్ చెప్తున్నాను, సో వాళ్ళలో 10 మెంబర్స్కి హెచ్ఐవి రాదు, జస్ట్ 1-2 మెంబర్స్కి మాత్రమే హెచ్ఐవి వస్తుంది అనమాట. సో టోటల్ ఈ 10 మెంబర్స్కి రాదు, రావచ్చు రాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అందరికీ రాదనమాట, ఎవరో ఒకరికి ఇద్దరికి మాత్రమే వస్తుంది ఇక్కడ చెప్పాలి అంటే. అదే మీరు హెచ్ఐవి ఉన్న అబ్బాయితో కనుక ఒక 10-15 మెంబర్స్ అమ్మాయిలు ఇంటిమేట్ అయ్యారు అనుకుంటే, డెఫినెట్లీ వాళ్ళల్లో 7-8 మెంబర్స్కి ఈజీగా హెచ్ఐవి వచ్చేస్తుంది అనమాట. ఐ థింక్ అంటే అబ్బాయి నుంచి అమ్మాయికి అనేది చాలా ఫాస్ట్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది హెచ్ఐవి అనేది. సో ఇదనమాట వీడియో, మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఫైనల్లీ ఈ డిసీజ్ ఏదైతే ఉందో అది మెయిన్గా ఎక్కువగా అమ్మాయిలకే వస్తుంది అనమాట, ఐ థింక్ అబ్బాయిల ద్వారా వస్తుంది. సో అది చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతుంది. అదే ఒక అమ్మాయి నుంచి అబ్బాయికి రావడం అనేది చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది, ఒక అబ్బాయి నుంచి అమ్మాయికి అనేది చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతుంది డిసీజ్ అనేది. సో క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మనం ఇంకా మంచి వీడియో అయితే కలుద్దాం. టేక్ కేర్.